గోపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడు పాయలు మంజీరా అనేది ఏడు పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢమాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢమాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్నీ కూడా తొలగిపోయి